ఆడతల్లు గ్రీడింగ్ ఆగారు కొంతమంది ఆడకొచ్చేసారి డేటింగ్ వచ్చేసారి ఆ కాళ్ళకి పగుళ్ళు వస్తాయి మనకు దీనికి మెత్తగా నూదే స్పాం కోవాలి మూడు ఆదివారాలు పిల్లలు పాలు పడకపోయినా గానీ తర్వాత ఒంటి దురవాసన గానీ మా గ్రామంలో బీపీ గాని షుగర్ ఉన్న వాళ్ళు ఎవరూ లేరు ఒంటిలో కురుపులు గాని ఇంత బుడగల్లా కురుపులు వచ్చి గేనింగ్ లో గానీ ఎక్సర్లో గానీ కనపడకపోతే ఈ మందు రాసుకోవాలి గ్రామస్తులు గానీ మేము గానీ సర్వసాధారణ హాస్పిటల్కి వెళ్ళాం హాయ్ హలో నమస్తే నేను మీ స్వాతి స్మానియా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి డిస్టిక్ట్ రాజవమ్మంగ మండలంలోని రాజుపేట అనే గ్రామానికి వెళ్ళబోతున్నాం అయితే లాస్ట్ వీక్ కూడా మనం ఈ విలేజ్కి వెళ్ళడం జరిగింది అక్కడ గ్రామస్తులతో మాట్లాడాము అలాగే వారి జీవన విధానం గురించి ఆహారపు అలవాట్ల గురించి వారి సంస్కృతి సంప్రదాయాల గురించి కూడా ఈ వీడియోలో చెప్పడం జరిగింది ఆ వీడియో కనుక ఇప్పటివరకు చూడకపోతే కంపల్సరిగా వీడియో చూడండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ఈ వీడియోని నేను ఎండ్ స్క్రీన్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ ఇస్తాను కంపల్సరిగా చూడండి మీకు నచ్చుతుంది ఇక ఈరోజు వీడియో విషయానికి వస్తే నేను మెడిసినల్ ప్లాంట్స్ గురించి చేస్తున్నాను అనమాట వీడియో నాటు వైద్యం గురించి చాలామంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారనమాట గిరిజనులు వాడే మెడిసినల్ ప్లాంట్స్ గురించి చేయండి వనమూలికల గురించి చేయండి వారు వాడే మందుల గురించి చేయండి అనేసి చాలాసార్లు కామెంట్ చేశారు ఇన్ని రోజులకి కానీ ఈ వీడియో చేయడానికి టైం కుదరలేదన్నమాట ఈరోజు సెట్ అయింది మొత్తానికి రాజవమ్మంగి నుండి ఈ ఊరికి రావాలంటే దాదాపు 7-8 కిలోమీటర్ల వరకు ఉంటుందన్నమాట మొత్తం కూడా ఇలా మట్టి రోడ్డు ఉంటుంది వర్షం వస్తే కాస్త బురద బురదగా ఉంటుందన్నమాట బడదనపల్లి వెళ్ళే రోడ్డు ద్వారానే ఈ విలేజ్కి కూడా మనం వెళ్ళొచ్చు అన్నమాట సో ఫైనల్గా అయితే మనం విలేజ్ని చేరుకున్నాము ఒక ఎత్తైన ప్లేస్ నుంచి విలేజ్ని ఇలా చూపించడం జరుగుతుంది మీకోసం లాస్ట్ వీక్ అయితే మనం చక్కగా ఊరంతా తిరిగి గ్రామస్తులతో చక్కగా మాట్లాడి వాళ్ళ కష్ట సుఖాల గురించి మాట్లాడుకున్నాం ఈరోజైతే కేవలం మనం వనమూలికల గురించి వీరు వాడే మందుల గురించి వీరు ఆహారపు అలవాట్ల గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అయితే చూస్తున్నారు కదా ఇది అడవికి చాలా దగ్గరగా ఉంటుంది హాస్పిటల్కి చాలా దూరంగా ఉంటుందన్నమాట అందువల్ల వీరు ఈ వనమూలికలను నమ్మడంలో తప్పు లేదనిపిస్తుంది గ్రామస్తులతో మాట్లాడినప్పుడు వారు ఒక విషయం చెప్పారనమాట వీళ్ళు సర్వసాధారణంగా హాస్పిటల్కి అయితే వెళ్ళారట ఎంత పెద్ద వ్యాధి వచ్చినా కానీ ఈ చిన్న చిన్న వనమూలికలతోనే వీళ్ళు మొత్తం క్యూర్ చేసుకుంటారంట చాలా విలేజ్ వీడియోలు చేసేటప్పుడు నేను మందుల గురించి అడగడం జరిగింది కానీ వాళ్ళు ఎందుకో ఇష్టపడలేదన్నమాట బయట వాళ్ళతో చెప్పడానికి ఈ అన్న కూడా మనకి స్టార్టింగ్లో చెప్పలేదు చాలా బ్రతమాలిన తర్వాత చెప్పడానికి ఒప్పుకున్నారనమాట సో ఫైనల్గా అయితే అన్నతో మాట్లాడదాం చాలా రకాల వ్యాధుల గురించి వాటి నివారణ పద్ధతుల గురించి మనం తెలుసుకుందాం ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ నాదొక చిన్న మనవి మీరైతే సొంతంగా వైద్యం చేసుకోకండి ఈ వీడియో చూసి ఎందుకంటే ఒకే ఫ్యామిలీకి చెందిన మొక్కలు చాలా ఉంటాయి వేరే వేరే స్పీసెస్ ఉంటాయి అన్నమాట అవి తెలియక మనం కన్ఫ్యూజ్లో వాడేస్తే వాటి ఫలితాలు అనేవి వేరే రకంగా వస్తాయన్నమాట సో పాజిటివ్గా వస్తే పర్లేదు కానీ నెగిటివ్గా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఆడతల్లుకి గ్రీడింగ్ ఆగదు కొంతమంది వచ్చేసరికి డేటింగ్ వచ్చేసరికి ఇది కానీ వెల్లుల్లి కానీ తోక మిరియాలు కానీ ఉప్పు గడ్డ వేసి నూరి ఒంట్లో పడుచుకోవాలి తగ్గుతుంది ఎన్ని రోజులు వాడాలన్నా ఇది మనం తగ్గేదాకా వాడుకోవచ్చు తగ్గేదాకా వాడుకోవచ్చా ఒకసారి చూపిస్తాను మన వాళ్ళకి ఎందుకో మరి ఇలా ఇలా బాగుంది ఇలా తూర్పు ఇటు నుంచి ఉంది కామరేలు టీవీలో చూపిస్తారేమిటి కామెట్లు వస్తే వేసుకోవడానికి ఇది ఉప్పు గడ్డ వేసి ఇది వేసి వాడాలి మూడు పూటలు మూడు పూటలు వాడితే సరిపోద్దనా మరి ఎలాంటి పత్యం తీసుకోవాలి దానికి పత్యం ఏముండదు పత్యం అన్నది లేదు దీనికి నేనైతే ఇవ్వట్లే పత్యం చేయించట్లేదు కొంతమంది టమాట గాని గుమ్మడికాయ గాని వంకాయ గాని బీరకాయ దొండకాయ మానిపించేస్తారు నేను అలా ఇవ్వట్లేదు మామూలుగా ఇస్తున్నా ఇదేమో ఎడ్లికి ఎడ్లికి మెడక దుంతా ఉంటే అరక వస్తుంది కదా అరక మంది అనమాట తర్వాత కాళ్ళకి పగుళ్ళు వస్తాయి మనకు దీనికి మెత్తగా నూరే స్పాం కోవాలి మూడు ఆదివారాలు మూడు ఆదివారాలు ఇది నేల కోరిందమ్మ కడుపు నొప్పికి నిద్ర రానప్పుడు చెవు కాడ పెట్టుకోవచ్చు చెవి దగ్గర మామూలుగా ఆకులాగా ఆకులు కానీ తర్వాత కడుపు నొప్పి కానీ చేరుల నొప్పులు కానీ ఇవన్నీ పనిచేస్తాయి కప్పానికి కానీ వాతావరణం కానీ అన్నిటి పనిచేస్తాయి ఎలా వాడతారన్నా ఇది దీనికి ఇంకో రెండు రకాలు ఉన్నాయి దీన్ని కలిపి ఉప్పు గడ్డ వేసి నూరేసి బాధ తగ్గేదాకా తీసుకోవాలి
కడుపు నొప్పికి తర్వాత కడుపరగపోయినా నిద్ర రాకపోయినా बुड़गल कुर्पलोची एक्सएल कनपड़कपोते मंदु रासुकोवाली पिगल ऊड़ेदनमार दी ఇది గాలి పట్నోలు గాని పోంగులు గాని కొంతమంది కడుతుంటారు ఆ ఇది గాలి గాని చేర్లు గాని తర్వాత తలపోటు గాని ఆ ఈ అన్నిటి పని చేస్తా తలపోటు వస్తే ఇది ఎలా వాడాలన్న ఇది నవలేసి మింగేయడం మింగేయడమేనా నవలేసి మింగేయడం చెప్పండి అన్న ఒకసారి ఏడాకులు పాలు ఇస్తామా అది ఇదా ఆ తర్వాత కడుపు నొప్పి గాని ఆ పిల్లలు పాలు పడకపోయినా గాని ఆ తర్వాత ఒంటి దురవాసన గాని అన్నిటి పని చేస్తా ఆ చెక్క వాడతారా చెక్క వాడతామా అన్న చెక్క వాడతారా నేను ఇప్పుడుకొచ్చి మా గ్రామస్తులం గాని నేను గాని సర్వసాధారణ హాస్పిటల్ కి వెళ్ళాం ఆ నేటి వైద్యం చేసిన తర్వాత ఒకవేళ ఆ ఎగస్ట్ అయిపోయిందని చూపించుకోలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు మాత్రమే లోకం చేరాలి తప్ప మామూలుగా ఉన్న వాళ్ళు లేరు ఆ నేను ఇప్పుడుకొచ్చి హాస్పిటల్ లోనే లేను ఆ రాజమండ్రి పిహెచ్ గాని కంటారం పిహెచ్ గాని ఇప్పుడుకొచ్చి నేను ఎవరికి చూపించుకోనా లేదు డాక్టర్లు మందులు ఇవ్వం నేను వ్యాపారంలో చేసేటప్పుడు పశువుదే ఎక్కువ వాడతాం సోలు గాని సామలు గాని ఉమ్మడికాయ గాని మొక్కజొన్న గాని అలసందలు గాని గంటలు గాని కొర్రలు గాని ఇయే ఎక్కువ వాడతాం మా గ్రామంలో బీపీ గాని షుగర్ ఉన్న వాళ్ళు ఎవరూ లేరు అలా ఒక 10 మొక్కల పేరుని చూపించండి ఇది పాలవేరమ్మ పాలవేరు పాలవేరు అంటే ఇది వనమూలికలు కలుపుతారన్నమాట నేటి వైద్యులు తర్వాత గాలి గాని తర్వాత పశువులకి గాని మనుషులకి గాని అన్నిటిలో కలుస్తుంది కలిపి వనంతాల్లో కలిపితే దీనికి మించిన మందే లేదు ఈ వనమూలికలు మనం ఏం చేస్తున్నామంటే ఈ ప్రకృతిని నమ్మి కూడా ఇప్పుడు ఈ ఇంగ్లీష్ మందులు వాడడం వల్ల కలచితం అయిపోయింది మన బాడీ అవును ఇక చర్మ వ్యాధులకు గట్ట ఏమన్నా మందులు గట్టిస్తారన్న మీరు చర్మ వ్యాధులకు ఇస్తాం ఎలాంటి చర్మ వ్యాధులు చర్మ వ్యాధులు అంటే కురుపులు గాని తర్వాత ఇంతెంత బుడగల్లాగా వస్తాయి గాని వీటి గాని మొత్తం ఇస్తాం ట్రైనింగ్ లో ఎక్సర్ లో గాని కనబడకపోతే మేము చూసి చూపెడతాం డాక్టర్లు కూడా పాస్టర్లు కూడా మా దగ్గర రావడం జరుగుతుంది జరుగుతుంది కానీ ఇది ఎంతవరకు న్యాయం కూడా నాకు కూడా అర్థం కాదు 10 మందికి మెయిల్ చేస్తున్నారన్న దీంట్లో న్యాయమే ఈ రోజు అచ్చంగా 37 మంది వచ్చారు పీఠానికి 37 మంది వచ్చినా గానీ ఆకలి ఇయ్యలేదు ఏమీ లేదు పొద్దు నుంచి పరిస్థితిలోనే ఉన్నా పీఠం ఉందని ఎక్కడ ఎక్కడ ఇంటికాడే ఇంట్లోనేనా అన్న మీరు ఇది ఫస్ట్ నుంచి అంటే మన పూర్వీకులు ఎవరన్నా ఉన్నారా ఇలా వైద్యం చేసేవాళ్ళు పూర్వీకులే మా తాతల తాతల నుంచి పూర్వీకుల నుంచి ఉంది మీరు చేస్తున్నారు మేము ఒక దగ్గర విద్యలు వేదాలు నేర్చుకోవడం అవసరం లేదు విద్యలు వేదాలు అనేది కూడా మేము నేర్చుకోవడం అవసరం లేదు ఏదైనా మాకు భగవంతుడు ఇస్తేనే మేము చేసుకుంటాం ప్రజలు వస్తే మేము ఉంటే పెడతాం లేకపోతే లేదు ఎవరికి రూపాయి తీసుకునే పరిస్థితి లేదు అన్న ఇప్పుడు తామర గాని గజ్జి గాని ఇలాంటి వస్తా ఉంటాయి కదా చిన్న పిల్లలకి అలాంటి దానికి ఏం చేయాలి దానికి వెల్లుల్లి గాని మిరియాల రసం గాని తర్వాత వసదుంప గాని ఏడం దానికి చేయాలి ఏసా మూడు నూరేయాలా చేయాలి మూడు నూరేసి మూడు నూరేసి సేదు కాకర దుంప సేదు కాకరకాయ సేదు కాకరకాయ దాని ఆ రొట్ట తీసుకొని నూరేసి పడుచుకోవాలి అది అది కూడా మంచి నీళ్ళు అంటుకోకుండా ముందే చేసుకోవాలి ఏ అన్న అంటే అది మంచి నీళ్ళు మనం ఒంటి మీద చేర్చుకున్నప్పుడే చేసుకోవాలి స్నానం చేయక ముందే రాసేసుకోవాలా మూడు గంటల తర్వాత మూడు గంటలు అయిపోయిన తర్వాత స్నానం చేయాలి పైకి రాసుకోవడానికే పైకి రాసుకోవడం మరి లోపల తినడానికి తినడానికి ఏం పర్లే పర్లేదా అన్ని పర్లే కాకపోతే ఒకటి వంకాయ మానేసుకోవాలి అంటే ఏదో చేపల లాంటివి ఉప్పు చేప గాని వంకాయ గాని ఇది రెండు మానేసుకోవాలి ఉప్పు చేపన వంకాయ మానేసుకోవాలి అన్న బీపీ ఇప్పుడు మన ప్రజల్లో ఎక్కువ బీపీ బీపీతోనే బాధపడుతున్నారు కదా బీపీ షుగర్ బీపీ షుగర్ అనేటప్పటికి మన నూనె పదార్థాలు తగ్గించుకోవాలి బీపీ అనేది ఆవేశానికి సంబంధించింది షుగర్ అనేసరికి కొవ్వుకి సంబంధించింది దీన్ని మనము
ఈ రాగులు అంటుంటారు ఈ రాగుల్ని మూడు రోజులు పులిపేసి నాలుగు రోజుల తర్వాత కాసి ఆరు అయ్యి ఐదు లీటర్లు కావచ్చు మూడు లీటర్లు కావచ్చు నిల్వ ఉంచుకొని అవి వాడాలి. అప్పుడు ఒళ్ళు శరీరం ఈ పది పదిహేను రోజుల్లో మొత్తం లాగేస్తుంది. కాసేసి నిల్వ ఉంచుకోవాలా? మా ఊరికాడ మేము అలాగే చేస్తాం. ఒక్క ఎంబాలి ఇరవై లీటర్ కాసుకుంటాం. అవి అయిపోయేదాకా మళ్ళీ కాయం మళ్ళీ పులిపేసుకుంటాం. మూడు రోజుల పులిపేసి నాలుగు రోజులు కాస్తాం. కాసి ఆ రాగుల్ని తాగుతాం. మీ మీ వర్గంలోకి మా వర్గంలోకి వచ్చేసరికి పచ్చంబలు వాడుతారు. పచ్చంబలు వాడితే మళ్ళీ తిరిగి కొవ్వు వస్తుంది. ఈ కొవ్వు వల్ల మీరు ఉప్పు వేసుకుంటారు, బెల్లం నాకుతారు, మళ్ళీ ఇది షుగర్ అవుతుంది. కొంతమంది పందారతో నాకుతారు. ఈ పులుపు అనేది వాడాలి. అక్కడ మజ్జిగ ఎలా పులుపు ఉంటుందో ఈ అంబాలు పులుపు అంబాలి వాడాలి. వాడితే శరీరంలో ఉన్న కొవ్వును పీర్చేస్తుంది. కొవ్వును పీర్చేస్తే మనకి ఏ జబ్బు రాదు. ఇప్పుడు ప్రతిదానికి నూనె కలుస్తుంది. టిఫిన్ కాడ నూనె కలుస్తుంది, సాంబార్ కాడ నూనె కలుస్తుంది, కూరకాడ నూనె. రోజు నూనె వస్తువులే వాడుతుంటాయి. ఎక్కువ స్టోర్ అయిపోతుంది. అలాగా ఇలాగ అయిపోయేటప్పుడు మనం ఏం చేయాలంటే నూనె వస్తువులు తగ్గించుకోవాలి. అన్నయ్య రెండే రెండు ఇంపార్టెంట్ క్వశ్చన్లు అడుగుతాను. ఎక్కువ మంది అడిగేది అదే ఏంటంటే, ఒకటేమో బరువు అంటే అదే ఉబకాయం వస్తుంది కదా, అది దానికి ఏమన్నా తగ్గేది ఏమన్నా చిట్కాలు ఏమైనా ఉన్నాయా మన మందుల్లో కానీ? అదొకటి. తర్వాత అందరికి తెల్ల జుట్టు వస్తుంది కదా, అది రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? లేకపోతే ఎలాంటి మందులు ఏమైనా ఉన్నాయా, లేకపోతే నూనెలు గట్ట ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు తెల్లగా జుట్టు వస్తుంటే అమ్మా పసుపు కొంచెం రాసుకోవాలి. పసుపు రాసుకొని పావుగంట ముందు పసుపు నెత్తికాడ పెట్టుకొని ఒక పది రోజులు అలా చేసి సాంబ్రేణిలాడ పొగ వేసుకున్నాం అనుకో, నలిపోయిపోయి నేను ఆ జుట్టు కూడా పండిపోయి ఉండేది. ఇప్పుడు ఇంకోలా ఉండేది. చాలా మంది అన్నారు వయసు పై పడుతుంటే ఇలాగే పండుతుంది ఇలాగన్నారు. నేను పసుపు తర్వాత ఈ సాంబ్రాని పొగేసేవాడు. ఇది తలకు పట్టేసిన తర్వాత ఏంటి సామి ఇలాగా పండలేదు అని సన్నా. తర్వాత మళ్ళీ తిరిగి నలిపోయిపోయింది. అలాగా అలా జరిగింది. ఇప్పుడు బరువు అనేది అనేసరికి మనకు ఆవేశం వస్తుంది. దానికి ఏం చెయ్యాలంటే తీపి వస్తువులు అన్నది సకాని సకం తగ్గించుకో. పది వస్తువులు అనుకో, సీడ్స్ కాకుండా మామూలు సీడ్స్ ఈ తీపి లేనిది తగ్గించు, లేనిది మనం వాడాలి. ఇది ఇలా చేసినట్టు వాళ్ళకి తగ్గుతుంది. దానికి వేపాకు గానీ నిమ్మాకు గానీ మారేడాకు గానీ జామాకు గానీ చేసి మనం ఒంట్లో పడుచుకుంటే మొత్తం తగ్గిపో. మనం ఏం చేస్తున్నాం, తెల్లారిసరి టీ కాడ షుగర్ ఉంటుంది, ఏడాకులు పాల చెట్టు ఉన్నది అన్నిటికి పనిచేస్తుంది, వేపాకు చెట్టు ఉన్నది అన్నిటి పనిచేస్తుంది, నిమ్మ చెట్టు ఉన్నది అన్నిటి పనిచేస్తుంది, నేల కోరింపు ఉన్నది పనిచేస్తుంది, నేల ఉసిరి ఉన్నది పనిచేస్తుంది, కప్పానికి చేరులకి అన్ని అడవిల్లోనే ఉన్నా. జామ చిగురు ఉందా మన తినే జామకాయ, దాని చిగురు అరటికాయ పచ్చిది, తర్వాత పాల చెక్క, ఇవన్నీ కూడా ఏమవుతాయి అంటే మనకి విరోచనాలు వచ్చినప్పుడు అది మింగేస్తే తగ్గిపోతుంది. మనం ఏం చేస్తాం, హఠాత్తుగా హాస్పిటల్కి వెళ్తాం, విరోచనాలు అయినసరికి అడిగి టేబ్లెట్ వేసి ఇంజెక్షన్ వేసి బాటిల్ పేస్తాడు తప్ప ఇవన్నీ మౌలికని వాడమ్మా. ఈ ఆర్ఎం బౌండ్ మనం డెవలప్ చేయడం తప్ప వేరేది లేదు. ఇప్పుడు అడవిలోని పట్టికన వల్ల మూలికనే కదా వాడు తయారు చేసి మనకి ఇచ్చేది. అంటే ఏంటంటాను, ఇక్కడ మనకు తెలియక అన్నమాట ఏ మొక్క ఎలా ఉపయోగపడుతుందో మనకు తెలియదు కాబట్టి. ఇంకా ఒరిసేను పండించాం గురుగారు, ఒరిసేను పండించామే అనుకో, ఇప్పుడు ఏం చేస్తున్నాం, పశువు రసం లేదు, యూరియా డిఏపి పటాసు గ్రోమోరు ఇవన్నీ వేస్తున్నాం. ఇవన్నీ ఏమవుతున్నాయి, మళ్ళీ దానికి తగ్గట్టు మళ్ళీ మిషన్ పెట్టి ఆడిస్తున్నాం, తర్వాత మిల్లికి రైస్ వెళ్తుంది, దాని నుంచి వస్తున్నాం కరెంట్ దగ్గర పెడతాం. నిజంగా నోరున్న జీవము నాణ్యమైన తింటుంది తప్ప మనం ఎక్కడ తిన్నాం, గడ్డిని తింటున్నాం. విషయాలు చెప్పాను, వచ్చి చాలా సంతోషంగా చెప్పారు. ఇవన్నీ కూడా నేను యూట్యూబ్లో వచ్చిన నేను టీవీ గట్రా చూడకుండా. మీ ఇల్లు బాగాలేదా? మీ ఇల్లుకేం సూపర్ ఉంది, చాలా బాగుంది, బాగుంది, చక్కగా గడ్డితో నేర్చుకున్నారు కదా, అదే అందుకే బాగుంది. చెల్లి ఏం కూరలు వండుతున్నావు? సాంబారా? ఏం లేదు, ఇలాగ మీ వంటగది చూద్దామని వచ్చాను. చిన్నగా ఉంది కదా చక్కగానే.
మరేమా ఇంత బుజ్జికి చిన్నప్పటి నుంచి కాలు రాలేదా ఏమైంది పోలియో మొగదా పుట్టిన నుంచే మరి ఎలా అక్క పోషణ పిల్లకి ఎలాగా మాట్లాడట్లేదు మరి మాటలు కూడా రాదా మరి పెన్షన్ ఇస్తున్నారా ఎంత ఇస్తున్నారా 3000 ఇస్తున్నారా సరిపోతున్నాయా మరి మీకు ఇంక ఇవ్వాలి ఇంకో ఉంది బుజ్జికే బుజ్జికి ఒక్కదానికి వస్తాయా ఫంక్షన్ ना वीडियो कच्चे प्लीज़ लाइक चेंडी शेयर चेंडी अलागे कोत्तगा चूस्तुन्न वारैते सब्सक्राइब चेंडी ना वीडियो नोटिफिकेशन्स अन्नी मीकु वेंटने रावालंटे आल नोटिफिकेशन्स पै क्लिक चेंडी ना वीडियोस अनेवि वेंटने वस्तायि मरोक मंचि वीडियो तो मल्ली कलुद्दां अंतवरकु सेलवु नमस्कारम।